వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బుల్టెన్ లో ముందుగా హెడ్ లైన్స్. దళితుల నుంచి జగన్ కు నిరసన సెగ. భారీ వర్షాలకు కూలిపోయిన గౌహతి ఎయిర్పోర్ట్. మంచిర్యాల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఎలిగేడు మండలంలోని రాములపల్లి గ్రామంలో అపరిశుభ్రంతో కూడుకున్న మరుగుదొడ్లు. ఏనాడు రైతులను పట్టించుకొని కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారు ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా సుబేదారి వర్ధనపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వర్ధనపేట ఎమ్మెల్యేను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కడియం కావ్య మర్యాద పూర్వకంగా కలిశారు. అన్న మీకు సైడ్ అన్న జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాగరాజ్ సార్ నాయకత్వం, నాగరాజ్ సార్ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీమతి దీపదాస్ మనిషి గారు, ఏఐసిసి సెక్రటరీ శ్రీ చౌదరి గారు, మనిషి గారు, పిసిసికి సంబంధించిన కార్యదర్శులు, మంత్రులు, కాంగ్రెస్ సమక్షంలో సీఎం గారి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుందని, దేశవ్యాప్తంగా మైనార్టీల పైన దళితుల పైన జరుగుతున్న రాళ్ళు అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మీరందరి సమక్షం మీరందరి నాయకత్వంలోనే అది సాధ్యమవుతుంది, లౌకిక వాదాన్ని నిలబెట్టుకోవడానికి వీలవుతుందనే ఆలోచనలో భాగంగా పార్టీలో చేయడం జరిగింది. దానికి తోడు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. నా నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కాలిలో కూడా గెలిపించారు. ఆ ప్రజలకు న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది, ఆ నియోజకవర్గాన్ని కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది. అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అన్ని విషయాలు వివరంగా మళ్ళీ మీడియాతో మాట్లాడతాను. థ్యాంక్ యూ.
కర్నూలు జిల్లా ఎమ్మిగడూరులో దళితుల నుంచి జగన్ కు నిరసన సెగ తగిలింది. ఈ ఐదేళ్లలో దళితుల కోసం ఒక్క పథకమైనా పెట్టారా అంటూ నిలదీసిన దళితులు తమకు గత కొన్నేళ్లుగా వస్తున్న 27 పథకాలు రద్దు చేశారని, ఎస్సీ క్లబ్ ప్లాన్లు నిధులు పక్కాదారి పట్టించారని, తమ హక్కుల కోసం పెట్టిన ఎస్సీ చట్టం నిర్వీర్యం చేశారంటూ జగన్ ముందే నిరసన తెలిపిన దళితులు, అనంతరం దళితులను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు. Don't see you.
నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ గారి అధ్యక్షతన మట్టిపల్లి గ్రామంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుందూరు రవివీర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నిక నామమాత్రమే, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో అతి పెద్ద మెజార్టీతో గెలవబోయే ఎంపీ రఘువీర రెడ్డి గారు. నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. సుదీర్ఘ కాలం నుంచి ఇప్పుడు నల్గొండ ఎంపీ స్థానం కానీ, అంతకుముందు మిర్యాలగూడ ఎంపీ స్థానం కానీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది, మంచి మెజార్టీతో గెలుస్తూ వచ్చింది. నేను ఈ సందర్భంగా గత 5 ఏళ్లుగా మీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నందుకు, ఈ 7 నియోజకవర్గాల కార్యకర్తలకు, నాయకులకు సేవలు అందించే అదృష్టం కలిగినందుకు నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పార్లమెంట్లో పదే పదే నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం గలం విప్పించిన, కొత్త రైల్వే లైన్ మంజూరు చేయించినావు, కొత్త రోడ్లు మంజూరు చేయించినావు, అనేక విధాలుగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ గలం పార్లమెంట్ లో నాటి పాలకులు పాట బంధు పెట్టాలని నాటి పాలకులు పాట బంధు పెట్టాలని అస్సాంలో భారీ వర్షాలకు కూలిపోయిన గౌహతి ఎయిర్పోర్ట్. గౌహతి ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ చూస్తున్న ఆదానికి చెందిన సంస్థ ఇదేమి మెయింటెనెన్స్ అంటూ నేటిజర్ల విమర్శలు. మాజీ సీఎం కేసీఆర్ పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటనపై ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి తొర్రూరు పట్టణ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ పనులను పూర్తి చేయలేని అసమర్థుడు నేడు ఏ ముఖం పెట్టుకుని రైతుల వద్దకు వస్తున్నారని ప్రశ్నించారు. వారి పర్యటన సినిమా షూటింగ్ ను తలపిస్తుందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో నీటి రాజకీయం చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై ఏనాడు స్పందించకుండా అసెంబ్లీకి రాని కేసీఆర్ రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. తిహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. వారి వెంట పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు ఉన్నారు. మన కేసీఆర్ గారు అదే తండకు వచ్చిండు. మరి రాబోయే రోజుల్లో ఎవరెవరు వస్తారో ఆ తండకు తెలియదు అని నేను అనుకుంటున్నా. మా పాలకుర్తి నియోజకవర్గంలో దాన్ని ఒకటి డిస్పాచ్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే మరి అందరికీ కూడా అదే నచ్చింది. అదంటే ఓకే, అక్కడ ఒక 8 ఎకరాల భూమి ఉంది సత్తమ్మ గారిది. 8 ఎకరాల్లో 2 ఎకరాలలో సాగు చేసుకుంటుంది సత్తమ్మ గారు. మరి ఆ 2 ఎకరాలలో 1/2 ఎకరం కన్నా తక్కువ ఎండిపోయింది, 1/2 ఎకరం కన్నా తక్కువ ఎండిపోయింది అన్నమాట. అక్కడ బోర్లు ఒక్క బోర్లు కాదు, 4 బోర్లు వేసింది. అక్కడ పక్క పక్కకి 4 బోర్లు వేసింది. ఆ 4 బోర్లు ఎందుకు వేసింది అది అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. అది అందరికీ ఈజీగా అర్థమవుతుంది. 4 బోర్లు ఒకటే దగ్గర పక్క పక్కకి ఎందుకు వేసిందో
అదే కాదు, ఆ పొలంలో ఒక బండ ఉంది. ఆ బండ ఇప్పుడు ఏదో కొత్తగా ఏర్పడ్డ బండ కొండ కాదు, అది ఎప్పటి నుంచో ఉన్న బండ. ఆ బండ తీయలేదు మరి దయాకర్ రావు గారు గతంలో ఇక్కడ ఒక 15 సంవత్సరాలు, మరి తెలంగాణ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఆ బండను తొలగించలేదు. ఆ బండ కనుక లేకుండుంటే కాలువలో నీళ్లు ఆ అర్ధెకరానికి వెళ్ళేవి, ఆ పొలం మంచిగా ఉండేది, పచ్చగా ఉండేది. మరి వాళ్ళు చేసిన తప్పునే, వాళ్ళే వచ్చి మొగుడిని కొట్టి నోరప్ప చెప్పినట్టు వచ్చి అక్కడ వాళ్ళే ఏదో ఆ బండని అక్కడ ఎండిపోయిన పొలాన్ని చూపిస్తుంటే మళ్ళీ అందరూ అదే అర్ధెకరం దగ్గరికి వెళ్ళి చూస్తారు తప్ప వేరే ఎక్కడికి వెళ్తారు మా నియోజకవర్గంలో, ఎందుకంటే అదే అర్ధెకరం ఉంది ఎండి కాబట్టి వాళ్ళు అక్కడికే వెళ్తారు. దాన్ని కూడా ఒకసారి మీరు అందరూ కూడా, మా మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి గమనించండి, ఎవరు పోయినా అదే అర్ధెకరానికి వెళ్తున్నారు. అది అక్కడనే మనకంతా షూటింగ్ కానీ అర్థమైపోతుంది, అదంతా కూడా సినిమా షూటింగ్కి స్పాట్కి వెళ్ళినట్టు వాళ్ళు అదే స్పాట్కి వెళ్తారు. మరి ఇంత రైతన్నల మీద ఇంత ప్రేమ చూపించడం నాకు చాలా నచ్చింది, మీ ప్రేమలో దొంగ ప్రేమలో. గతంలో కనుక చూసినట్టయితే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ దాటి ఎక్కడికి వచ్చినట్టు లేరు, రాలేదు కూడా. మరి అందుకే ప్రజలు గట్టిగా చెప్పారు సమాధానము. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా నియోజకవర్గం నుంచి అంతకన్నా గట్టిగా చెప్తారు సమాధానము. మరి ఆ 10 ఏళ్లలో రాలేదు బయటకు, కానీ ఈరోజు వచ్చింది పొలం బాట పట్టిన అంటుంది. అదే పొలం బాట పట్టింది అని నేను అంటున్నాను. నిజంగానే పొలం బాట పట్టింది, అందరూ ఆ ఒక్క పొలం బాటనే పట్టింది. మన టోపీరావు గారు గతంలో కూడా వచ్చిండ్రు మన నియోజకవర్గానికి ఎన్నికల కన్నా ముందు, అప్పుడు టోపీలు పెట్టలేదు, కానీ ప్రజలు అన్ని గమనించి అన్ని తిప్పి కొట్టి టోపీరావు గారికి బాయ్ బాయ్ చెప్పిండ్రు. అయినా కానీ అర్థం కావట్లేదు, ప్రెస్టేషన్లో వస్తున్నారు ఇక్కడికి. మరి గత 10 సంవత్సరాలు ఉండదు మీ ప్రభుత్వం కాదా కేసీఆర్ గారు? మీరు మా పాలకుర్తి రిజర్వాయరు, చెన్నూరు రిజర్వాయరు, అసలు దాని ఫౌండేషన్ స్టోన్ వేసిందే 10 ఏళ్ల కిందట మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము. అది ఎక్కడ వేసిన పనులు అన్నీ కూడా అక్కడనే ఉన్నాయి, ఎక్కడ కూడా పనులు ముందుకు సాగలేదు గత 10 ఏళ్ల నుంచి. అవన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నాయి, మరి అవన్నీ మీ తప్పులు కావా? మరి భూసేకరణ కూడా చేయలేకపోయారు ఆ పాలకుర్తి రిజర్వాయర్, చెన్నూరు రిజర్వాయర్. పాలకుర్తి రిజర్వాయర్కి 50 కిలోమీటర్లు కాలువ దొవ్వనికి భూసేకరణ చేసేది ఉండే, అట్లానే చెన్నూరు రిజర్వాయర్కి 151 కిలోమీటర్స్కి కాలువలు దొవ్వడానికి భూసేకరణ చేసేది ఉండే, చేయలేదు. మరి ఆనాడు ఈ రిజర్వాయర్లు, పాలకుర్తి రిజర్వాయర్కి 0.25 TMC నీళ్లు, అట్లనే చెన్నూరు రిజర్వాయర్కి 0.58 TMC నీళ్లు సాగునీరు అందే విధంగా ప్రణాళికలు చేసిండ్రు, కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడే ఉన్నాయి, పనులేవి కాలేదు. మరి ఈరోజు వచ్చి చెప్తున్నారు ఏదో ముంగిపోయినట్టు చెప్తున్నారు, ఏం లేదు వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఏదో ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికి అవేదో ఇప్పుడు తిప్పికొట్టాలన్నట్టుగా వాళ్ళు వస్తుండ్రు, కానీ మీరు చేసిన తప్పుల వల్లనే, కేవలం గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే ఈరోజు ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ఏమైనా ఉంటే అది పొలాలు ఏమైనా నష్టపోయి ఉంటే అది కేవలం గత ప్రభుత్వం తప్పుల ద్వారానే. మరి మంత్రి గారు, గత మంత్రి గారు మాట్లాడుకుంటూ, ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామంలో గొల్లకుర్మ కులస్తుల పెద్ద ఎత్తున బీరయ్య పట్నాలు 8 రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు. గొల్లకులం అందరి సహకారంతో భాగంగా శనివారం రోజున గంగభవనంతో అంగరంగ వైభవంగా ఊరేగింపుతో పెద్ద ఎత్తున నిర్వహించినారు. కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
పార్టీలకు ఓటమి తప్పదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి వారికి భయం పట్టుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ మెంబర్ అన్నారు. కోరుకొండ మండలం గుమ్మలూరు గ్రామంలో స్థానిక వైఎస్ఆర్ సిపి కలిసి ఆమె తనయుడు ఎమ్మెల్యే కోసం ఈ ఎన్నికలలో మరోసారి విజయాన్ని చేకూర్చి పెట్టాలని కోరుతూ ఆదివారం సాయంత్రం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలని ఆమె స్పష్టం చేశారు. రాజనగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూపించి మాత్రమే ఓట్లు అడుగుతున్నామని, ప్రజలు ప్రలోభాలకు లొంగిపోతున్నారన్న భయం మాకు లేదని, అభివృద్ధి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని భయం పట్టుకునే వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలని కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేశారని తెలియజేశారు. రాజనగరంలోను రాష్ట్రంలోనూ వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ రోజున ఒక సంక్షేమ ప్రభుత్వం నడుస్తుంది. ముఖ్యంగా ఎన్నికల ముందు 2019లో ఏ మాట అయితే ప్రజల ముందు ఇచ్చి మేనిఫెస్టోని ఒక భగవద్గీత బైబిల్గా అదేవిధంగా ఖురాన్గా చూడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ మాట తప్పని మడం తెప్పని వ్యక్తిగా తాను ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకొస్తూ సుమారు 137 బటన్లు నొక్కి నేరుగా ఏదైతే స్కీమ్ ఉందో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి అకౌంట్స్లోకి జమ అయ్యే విధంగా కార్యక్రమాలు నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ అభినందించవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎప్పుడు కూడా జగన్ గారు శివన్ సింగిల్గా వస్తుందని చెప్పారు. అదేవిధంగా ఇవాళ వైసీపీ పార్టీ ఒక్కటే ప్రజల మధ్యకి ఒంటరిగా వస్తుంది. మొత్తం అన్ని పార్టీలు బీజేపీ అవనివ్వండి లేదా టీడీపీ అవనివ్వండి జనసేన అవనివ్వండి ఈ పార్టీలన్నీ కూడా ఒక్కటిగా తయారయ్యి వారు ఓటమిగా జనాల ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం లేకపోతే ఈ రోజున మీరు కూటమిగా ఏర్పడవలసినటువంటి అవసరమే ఉంది. ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఒక్కసారి 2014 ఎన్నికల ముందు మేనిఫెస్టో సుమారు 682 అంశాలతోటి రిలీజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క అంశాన్నైనా పూర్తి చేశారా? ఏ ఒక్క విషయంలో అయినా ప్రజలకు న్యాయం చేశారా? నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఎంతమందికి ఇచ్చారు? అక్క చెల్లెమ్మలకి పసుపు కుంకుమని ఎన్ని గ్రూపులకు మీరు డబ్బులు ఇచ్చారు? ఇవన్నీ కూడా ఒకసారి మీరు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాజకీయ నేపథ్యాన్ని పాడు చేసి జనాల్లో ఒక అంటే జనాలు తిట్టుగా రాజకీయాల్లో ఒక హుందాతనం ఉండాలి. ఆ హుందాతనం పూర్తిగా పక్కకు నెట్టేసి ఏం మాట్లాడుతున్నారో నోటికొచ్చిన విధంగా మాట్లాడటం అనేది వారికే చెల్లింది అని చెప్పేసి చెప్పుకోక తప్పదు. నేనైతే చాలా చేశాను, చాలా గొప్పగా ఉద్ధరించాను. ఈ ప్రపంచానికి ఇంగ్లీష్ నేర్పింది నేనే అంటాడు, కంప్యూటర్ నేర్పింది నేనే అంటాడు. ఇవాళ నీకు భయం లేకపోతే ఇవాళ బీజేపీ కాళ్ళు పెట్టుకోవాల్సినటువంటి అవసరమే వచ్చింది అన్నది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ప్రజలందరికీ ఉందని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే మా పార్టీకి శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. సంక్షేమం అని చెప్పేసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలని నవరత్నాల పేరిట అనౌన్స్ చేసినప్పుడు అమ్మఒడి పథకం ఇస్తారా, మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంటే అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున లోకేష్ గారు చెప్తున్నారు మీ ఇంట్లో ఒక బిడ్డ ఉంటే 15,000 ఇస్తామని, 2 బిడ్డలు ఉంటే 30,000 ఇస్తాం, 3 బిడ్డలు ఉంటే 45,000 ఇస్తామని. మీరు ఎక్కడి నుంచి తెచ్చిద్దాం అనుకుంటున్నారంటే మేము అమలు చేసి చూపించాం కాబట్టి సత్తా ఏంటన్నది, ప్రభుత్వం అంటే ఎలా నడవాలన్నది చూపించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీరు ఇష్టం వచ్చినట్టు ఇవాళ మేము చేసేస్తామని ముందుకు వస్తున్నారు. ఇది ఏం చేసినా జగన్మోహన్ రెడ్డిలా మీరు చేయలేరు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. పులిని చూసిన అక్క వాతలు పెట్టుకుంటే వాతలే మిగులుతాయి తప్ప మీకు మీ కోతలు మీ వాతలు జనాలు చూస్తున్నారు. మీ కోతలకు వాతలు పెట్టే సమయం చాలా దగ్గరలో ఉంది, మీరు గమనించుకోవాలి. ఆయన చెప్తాడు డైరీ ఓపెన్ చేస్తున్నాను,
రెడ్ డైరీ అందరినీ రెడ్ బుక్ అందులో అందరినీ లోపల పెట్టేస్తానంటే ఎవరిని లోపల పెడతావు నువ్వు కటకటాలు పాలవకుండా ఉండడానికి చూసుకో లోకేష్ అంతే తప్ప అందరినీ ఏదేదో చెప్పి భయపెడతామంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలని తమ ముంగిట్లోకి వచ్చే విధంగా వాలంటీర్ తీసుకొచ్చవడం జరిగింది. అందరూ చూశారు పార్టిసిపేట్ చేయకూడదని చెప్పేసి ఎన్నికల కమిషన్కి పదే పదే మీరు వినవించుకుంటున్నారు, రకరకాల రిప్రజెంటేషన్స్ పెడుతున్నారు. ఇవాళ వాలంటీర్లు దూరంగా పెట్టేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అసలు మీకు దేనికి చూసినా ఎలిగేడు మండలం ఉప్పిరితోట గ్రామంలో ముదిరాజు కులస్తులు పోచమ్మ బోనాలు నిర్వహించినారు. 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకునే పెద్దమ్మ పట్నాల్లో భాగంగా మొదటిగా ఊరు ఇలవేల్పు అయిన పోచమ్మ బోనాలు ఆదివారం రోజున నిర్వహించినారు. ఊరిలో ఉన్న భూలక్ష్మి మహాలక్ష్మి దేవతలకు అభిషేకం నిర్వహించి పోచమ్మ దేవాలయానికి బోనాలతో నైవేద్యం సమర్పించి కళ్ళు పోచమ్మకు ఆరబోసి పిల్లా పాపలను చల్లగా చూడాలని ఆ దేవతను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్డ్.